ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కూకట్పల్లిలో ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అఖిల ప్రియను ఆమె సొంత కారులోనే బోయిన్పల్లి పిఎస్కు తరలించారు. ఇదే కేసులో అఖిల ప్రియ భర్త భార్గవరామ్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అనంతరం వీరిని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి లైవ్ ద్వారా అందిస్తారు. శశి, భూమా అఖిల ప్రియను అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది, వారి భర్తతో సహా ఏంటి డీటెయిల్స్, అక్కడ అసలు ఏం జరిగింది? నవీన్, 50 ఎకరాల భూమి వివాదం ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ కారణమైంది. ముగ్గురు వ్యక్తులను ఎట్టకేలకు పోలీసులు సురక్షితంగా రక్షించారు. కిడ్నాపర్ల బారి నుంచి రక్షించడమే కాకుండా 15 మంది కిడ్నాపర్లను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్నటువంటి, అయితే పోలీసులు కేసు అనుమానంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి భూమా అఖిల ప్రియతో పాటు భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ను కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. కూకట్పల్లిలో లోధా అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి భూమా అఖిల ప్రియను, అలాగే భూమా అఖిల ప్రియను భర్తను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూమా అఖిల ప్రియను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించడం కూడా జరిగింది. నిన్న సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఇటు ప్రవీణ్ రావు, అలాగే సునీల్ రావు, నవీన్ రావు ముగ్గురు అన్నదమ్ములను ఇటు భూమా అఖిల ప్రియ భూమా భార్గవరావుకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులు నిన్న కిడ్నాప్ చేయడం కూడా జరిగింది. ఐటీ అధికారులం అంటూ ఇంట్లోకి చొరబడి పూర్తిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్లతో పాటు అలాగే ఆస్తి పత్రాలను ఇతర పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని విచారణ పేరిట వారిని కారులో ఎక్కించుకుని కారులో ఎక్కి చిలుగురు వైపు వెళ్తున్నటువంటి సందర్భంలోనే ఇక పోలీసులు ఇటు కంప్లైంట్ అందుకున్న నేపథ్యంలోనే ఆ వారిని చేజింగ్ చేసి అలాగే సినిమాలో సీన్లను తలపించే విధంగా చేజ్ చేసి వారిని పట్టుకోవడం జరిగింది. అలాగే వారిని 15 మందిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే పూర్తి విచారణ ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇందులో ఈ భూమి వివాదమే కిడ్నాప్కు ప్రధాన కారణం అంటూ కూడా ప్రస్తుతం తెలుస్తోంది. 50 ఎకరాల భూమి ఆఫీస్ పేరులో ఉంది. ఇక భూమి వివాదమే కిడ్నాప్కు కారణమైందంటూ కూడా తెలుస్తుంది. గత 3 సంవత్సరాల క్రితమే ఈ భూమిని ప్రవీణ్ రావు కొన్నారు. అయితే అప్పటికే ఆ భూమికి సంబంధించి వివిధ చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్లో ఒకరి దగ్గర నుంచి ఈ భూమిని కొనడం కూడా జరిగింది. కొన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వివాదం చెలరేగినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పటికే ఆ పార్ట్నర్తో భూమా కుటుంబానికి విభేదాలు ఉన్నాయి. ఆ పార్ట్నర్ను ఏమీ చేయలేక ప్రవీణ్ రావుతో నుంచి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ కూడా భావించారు. గత 2 సంవత్సరాల క్రితమే ఒకసారి వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా తెలిసారు. మొత్తానికి ఐటీ అధికారులం అంటూ కూడా ఇంట్లోకి జరపడిన తర్వాత ఇటు సెల్ ఫోన్లు అలాగే ల్యాప్టాప్లు కూడా పూర్తిగా స్వాధీనం చేసుకుని ఇటు చిలుకుడు టెంపుల్ వైపు తీసుకెళ్తున్న సందర్భంలో అక్కడ ఒక ఫామ్ హౌస్లో నుంచి వారి దగ్గర నుంచి కొన్ని పత్రాల మీద లిఖిత పూర్వకమైనటువంటి కొన్ని పత్రాల మీద కూడా సంతకాలు చేయించినట్టుగా కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ఇక కొన్ని డాక్యుమెంట్స్ మీద కూడా ఇప్పటికే సంతకాలు చేయించుకున్నట్టుగా కూడాను తెలుస్తూ ఉంది. అయితే చాలా కాలంగా కూడా ఇక 50 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదం కొనసాగుతూ ఉంది. ఇక పార్ట్నర్స్తో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నా ఆ విభేదాల కారణంగానే ప్రస్తుతం ప్రవీణ్ రావును కిడ్నాప్ చేయడానికి కారణమైందంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అది ఏమాత్రం ప్రభుత్వ భూమి కాదు, అది దాని మీద కోర్టు కేసు కూడా మొత్తం పూర్తిగా క్లియర్ అయిన తర్వాతనే దాని మీద డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్న నేపథ్యంలోనే తాము కొన్నామంటూ కూడా ఇటు ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ కూడా ఎలాగైనా సరే ఆ యొక్క భూమిని స్వాధీనం చేసుకోవాలి, భూమిని పక్కగా చేజిక్కించుకోవాలన్న భావనతోనే ఇక భూమాకు సంబంధించినటువంటి భూమా భర్త భార్గవరావుతో పాటు ఇక ఇదే కేసులో మరో వ్యక్తి కీలకంగా, అంటే భూమా భార్గవరావుకు సంబంధించినటువంటి సోదరుడు వరుస అయినటువంటి చంద్రబోస్ కూడా ఇందులో కీలకంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న కిడ్నాప్ వ్యవహారంలో చంద్రబోస్ కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. అయితే కుటుంబ సభ్యులు అంటే ప్రవీణ్ రావును కిడ్నాప్ చేసేటటువంటి సమయంలోనే ఈ యొక్క చంద్రబోస్ భార్గవరామ్ పేరును ప్రస్తావించినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఫొటోస్ చూపించిన తర్వాత అందులో భార్గవరామ్ అంటే ఈ యొక్క చంద్రబోస్ సంబంధించినటువంటి ఆ ఫోటోను కుటుంబ సభ్యులు గుర్తుపెట్టడం ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించినటువంటి కేసును ఛేదించడానికి ఇది ఒక కారణమైందని కూడా తెలుస్తుంది. మొత్తానికి ఎట్టకేలకు 50 ఎకరాల భూ వివాదమే ప్రధానంగా కిడ్నాప్ కారణమైనట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం భూమా అలాగే భూమా అఖిల ప్రియను పాటు భీమా అఖిల ప్రియ భర్తను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం భూమా అఖిల ప్రియతో పాటు భార్గవరామ్ను కూడా అరెస్ట్ చేయడంతో ఈ సంఖ్య 17కు చేరుకుంది. నవీన్, అంటే కిడ్నాప్ కు సంబంధించి నేరుగా భార్గవరామ్ కారులో వారిని తరలిస్తున్న క్రమంలో ఉన్నారా అక్కడ, ఆ విషయాలపైన పోలీసులు ఏమైనా చెప్పారా? మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది కదా. కుకట్పల్లిలో లోదా అపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి భూమా అఖిల ప్రియను అలాగే భూమా అఖిల ప్రియ భర్తను సొంతంగా తమ కారులోనే పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్కు భూమా అఖిల ప్రియను అయితే పోలీసులు తరలిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క 15 మంది ఈ కేసుకు సంబంధించినటువంటి కిడ్నాప్కు సంబంధించినటువంటి కిడ్నాప్ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి 15 మందిని పోలీసులు విచారించారు, అలా అరెస్ట్ చేశారు కూడా. అయితే
ఈ కేసులో ఆ భూమాకి సంబంధించినటువంటి భూమా అఖిల ప్రియకు సంబంధించినటువంటి అలాగే భూమి వారిద్దరం కూడా సంబంధం ఉన్నట్టు కూడా తెలియడంతో ప్రస్తుతం వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని కూడా విచారించేందుకు వీలుగా కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ప్రస్తుతం వారిని బేగంపేట పోలీస్ స్టేషన్కి మహిళా పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అయితే ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో కంప్లైంట్ లో భూమా అఖిల ప్రియ భర్తతో పాటు భూమా అఖిల ప్రియను కూడా సస్పెక్టెడ్ గా పేర్కొన్నారు. దీంతో అనుమానాస్పదంగానే ప్రస్తుతం వారిని అరెస్ట్ చేసినప్పటికీ కూడాను ఖచ్చితంగా ఈ కేసులో వారి ప్రమేయం ఉందని భావిస్తే మాత్రం వారిపైన కూడా కేసులు నమోదు చేసి వారిని కూడా రిమాండ్కు తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కి అయితే భూమా అఖిల ప్రియను తరలించారు. అక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేసిన తర్వాత పలు కోణాలు విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇందులో భూమా అఖిల ప్రియ ప్రమేయం ఉందని వాస్తవంగా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె మీద కూడా కేసులు నమోదు చేసి ఆమెను కూడా రిమాండ్కు పంపించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రవీణ్ రావు ఏం చెప్తూ వచ్చారు, కిడ్నాప్ మొత్తం అయిపోయింది తర్వాత వారి చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రవీణ్ రావు ఏం మాట్లాడుతూ వచ్చారు? ప్రస్తుతం ప్రవీణ్ రావు చెప్పిన విషయాల మీదే కదా ఆధారపడి ఉంటుంది కొంత విచారణ అయితే. ఇనిషియల్ గా ఏం చెప్తున్నారు? అయితే నిన్న సాయంత్రం 7:30 ప్రాంతంలో తాము ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలోనే కొంతమంది వ్యక్తులు 2 కార్లలో సుమారుగా 15 నుంచి 20 మంది వ్యక్తులు తమ ఇంట్లోకి చొరబడ్డారంటూ కూడా ప్రవీణ్ రావుతో పాటు ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నారు. తాము ఐటీ అధికారులు అంటూ కూడా తమ దగ్గర వారెంట్ ఉంది, స్వచ్ఛ వారెంట్ ఉంది అంటూ కూడా ఆ ఇంట్లోకి చొరబడడం కూడా జరిగింది. అలాగే వారి వెంట ఇద్దరు పోలీసు దుస్తులతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండడంతో నిజమైన ఆ పోలీస్ అధికారులుగానే భావించారు. అలాగే ఐటీ అధికారులుగానే భావించి వారికి ఆ సహకరించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే ఆ బలవంతంగా వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ లాక్కోవడంతో పాటు ఇక ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక స్టేట్మెంట్లు రికార్డులు చేయాలంటూ కూడా వారిని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేటటువంటి క్రమంలోనే వాళ్ళ పూర్తిగా వాళ్ళ మొహాలకి ముసుగులు వేసి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో చిరుకూరు దగ్గర ఒక ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత వారి మీద దాడి చేసి వారిని గాయపరుస్తూ కొంత లిఖిత పరంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ మీద ఈ యొక్క సంతకాలు పెట్టించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కొన్ని పేపర్ల మీద లిఖితపూర్వకంగా ఉన్న కొన్ని పేపర్ల మీద సంతకాలు కూడా చేసినట్టుగా కూడా ఇప్పటికే ధృవీకరించడం కూడా జరిగింది. మొత్తానికి తాము ఎలాంటి వివాదాస్పద భూమిని తాము కొనలేదు, ఖచ్చితంగా ఎలాంటి వివాదాలు కూడా ఇంతవరకు తాము లేదు. 50 ఎకరాల భూమికి సంబంధించి పక్కాగా ఉన్న డాక్యుమెంట్స్ అంటే పార్ట్నర్స్ ద్వారానే తాము కొన్నాము. ఆ యొక్క భూమిలో 50 ఎకరాల భూమిలో ఒక వ్యక్తి పార్ట్నర్గా ఉన్నాడు. ఆ పార్ట్నర్గా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అన్ని క్లియర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయన్న సందర్భంలోనే తాము ఆ కొన్నాము. ఖచ్చితంగా ఆ పార్ట్నర్స్ దగ్గర తీర్చుకోలేక తమ నుంచి భూమి స్వాధీనం చేసుకోవడానికి భూమా కుటుంబం, భూమా అఖిల ప్రియ, భూమా భార్గవరు ప్రయత్నించారంటూ కూడా ఇప్పటికే ఈ యొక్క ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం ఇద్దరిని కూడా భూమా అఖిల ప్రియతో పాటు భార్గవరావును కూడా అరెస్ట్ చేశారు. ఇక మరిన్ని వివరాలు కూడా వీరు అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీరు మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇందులో ప్రమేయం ఉందంటే మాత్రం వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రవీణ్ రావు మాత్రం ఒకటే చెప్తూ ఉన్నారు, తాము ఎలాంటి వివాదాస్పద భూమిని తాము కొనలేదు. ఖచ్చితంగా ఆ వివాదాస్పద భూమి కాకుండా అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నప్పుడే పార్ట్నర్తోనే తాము ఈ భూమిని కొన్నామంటూ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి. మంగళవారం అర్ధరాత్రి ముఖ్యమంత్రి సమీప బంధువులైన మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 7:30 సమయంలో ఐటీ అధికారులం అంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరావు పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అనంతరం ముగ్గురిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా 2 అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారిని పట్టుకున్నారు. బోయినపల్లిలో సినీ ఫకీలో కిడ్నాప్ జరిగింది. అయితే ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఫిర్యాదు అందిన 6 గంటల్లో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితులను గుర్తించారు. నేరుగా రంగులోకి దిగిన హైదరాబాద్ సిపిఐ అంజనీ కుమార్ నగర శివార్లు దాటకముందే కిడ్నాపర్స్ ఎవరో గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు రాంగోపాల్పేటలో 2 కార్లను అడ్డుకున్నారు. వికారాబాద్లో మరో కారును గుర్తించి కిడ్నాపర్ల చెర నుంచి ప్రవీణ్ రావు సోదరులను విడిపించారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ సైదాబాబు అందిస్తారు. సైదాబాబు, ఈ అంశానికి సంబంధించి ఏంటి వివరాలు? పోలీసులు మరి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కదా?
ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తారు. ఒకటి హఫీజ్ పేటకి సంబంధించినటువంటి 40 ఎకరాల భూ వివాదం. ఇది ఇప్పటిది కాదు, దాదాపు భూమా నాగిరెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఈ వివాదం నడుస్తా ఉంది. ఆ 40 ఎకరాల భూమికి సంబంధించి దీంట్లో 2-3 రకాల హ్యాండ్స్ ఉండటం, వాస్తవంగా గతంలో అది ఒక ముస్లిం ప్రాపర్టీకి సంబంధించినటువంటి దాన్ని కొనుగోలు చేసినటువంటి అంశంలో భేదాభిప్రాయాలు, తర్వాత ఇదే అంశం పైన రకరకాలుగా గత అనేక కాలంగా పెద్ద మనుషుల మధ్య చర్చలు జరిగాయి. తర్వాత దాని సెటిల్మెంట్ కానీ కూర్చున్నారు, అయినా కూడా అవలేదు. ఆ వివాదం అనేది నలుపుకుంటూ వస్తుంది. ఇప్పటికీ ఆ అంశంలోనే ఇప్పుడు ఈ కిడ్నాప్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఒకటి, భూమా అఖిల ప్రియని బేగంపేట పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారని ఏపీ 21CK222 వెహికల్లో ఇప్పుడు మన విజువల్స్ ఉన్నాయి. ఒకటి, దాంట్లో బేగంపేట పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు అనేది ఒక సమాచారం. రెండోది, ఎవరైతే తన భర్త భార్గవరావు ఉన్నాడో ఈ వ్యవహారాన్ని అంటే భూమా నాగిరెడ్డి తదనంతరం ఇప్పుడు భార్గవరావు ఈ వ్యవహారాన్ని చూస్తున్నాడు. గతంలో పెద్ద మనుషుల మధ్య కొన్ని చర్చలు జరిగినాయి, తర్వాత వార్నింగ్ లాంటివి కూడా జరిగినాయి వాళ్ళ మధ్య, తర్వాత ఫైనల్ గా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రూపంలో అట్లా వెళ్లి కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. ఆ కిడ్నాప్ చేసినటువంటి 3 అదుపు తీసుకున్నారు, మరొక సహకరించిన 8 మందిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మెయిన్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి భార్గవరావు తరపు వర్షన్ వాళ్ళు భూమికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ అంశాల్లోనే మాట్లాడుకుందాం రమ్మని చెప్పేసి ఇటువంటి జరిగిందని. బట్ ఇప్పుడు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు భార్గవరావు కూడా. కాబట్టి ఈ అంశం పైన 2 గంటలకి ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. ముందు ఇతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మొదట కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ ప్రవీణ్ రావు నవీన్ వీళ్ళు కిడ్నాప్ గురయ్యారో వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. దీని తర్వాత అరెస్ట్ చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి వాళ్ళ దగ్గర నుంచి ఈ భార్గవరావుని ఇప్పుడు మార్నింగ్ ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించినటువంటి క్రమంలో అఖిల ప్రియతో పాటు తన మేనమా వాళ్ళే ఉన్నారు, భార్గవరావు ఇంట్లో లేడు, తన పరాడులో ఉన్నారని చెప్పేసి తెలిసింది. తర్వాత కొద్దిసేపు క్రితం అతన్ని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారని ఒక సమాచారం లభించారు. అట్ ది సేమ్ టైం బేగంపేటకి సంబంధించిన అఖిల ప్రియని కూడా తీసుకెళ్తున్నారనేది ఒక సమాచారం ఉంది. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అదేవిధంగా ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కేవలం కిడ్నాపింగ్ కేసు మాత్రం నమోదు చేస్తారా లేకపోతే ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి. భార్గవరావుని అదుపులో తీసుకున్న తర్వాత అక్కడి నుంచి రాబట్టేటువంటి సమాచారం కీలకం. కాబట్టి ప్రక్రియ కావచ్చు, భార్గవ రావు కావచ్చు, ఎందుకంటే వివాదం అనేది చాలా మంది పొలిటికల్ సర్కిల్ అందరికీ తెలిసింది, ఎంత కాలం నుంచి నలుగుతుంది. మరి ఇప్పుడు ఇది కిడ్నాపింగ్ వరకు వెళ్ళి ఈ విధంగా తరలించడం అనేది నిన్న వ్యవహారం అంతా రాత్రి పెద్ద సీన్ క్రియేట్ అయింది. కాబట్టి దీని వ్యవహారంలో పోలీసులు ఏం ప్రెస్ మీట్లు ఏ అంశాలు వెలుగులో తీసుకొస్తారు, వెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి అంశాలు ఏంటి అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అట్ ది సేమ్ టైం భూమా అఖిల ప్రియను భార్గవరావు వర్షన్ కూడా ఏ విధంగా ఉంటుందని చూడాల్సి ఉంటుంది. బలవంతంగా డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించే ప్రయత్నం చేశారా, ఈ విషయం పైన ఏమన్నా వస్తుందా సైదాబాబు? ఆల్రెడీ వాళ్ళని నిన్న కిడ్నాప్ చేసిన తర్వాత ఏదైతే చిలుకూరు వెళ్ళేటువంటి రోడ్ లో తీసుకుంటాం, వికారాబాద్ రోడ్ లో ఒక ఫామ్ హౌస్ తరలించడం, ఈ వాళ్ళ అనుమానం అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని చెప్పి వాళ్ళ కదలికలు కానీ మాట్లాడే విధానం వీటి పైన మొదట అనుమానం పడ్డారు. అనుమానం పడ్డప్పటికీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, మీరు రావాలని ఇచ్చాక తర్వాత కొన్ని వెహికల్స్ ఫాలో అవటం, వాళ్ళు వికారాబాద్ రోడ్ లో తీసుకెళ్ళటం, సంథింగ్ ఈజ్ గోయింగ్ అనేది వాళ్ళు వెంటనే దాన్ని క్యాచ్ చేయగలటం, మిగిలినటువంటి కుటుంబ సభ్యులు అంటే ఉత్తమ్ సైడ్ కొంచెం ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించినటువంటి భార్య వైపు బంధువులు అయి ఉండటం, తర్వాత వేణుగోపాలరావు ఎవరైతే కేసీఆర్ దగ్గర పనిచేస్తూ ఉండటం, వెంటనే కమిషనర్ ఇలాంటి సీరియస్ గా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా కిడ్నాపర్స్ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళు సురక్షితంగా ఎంట్రీ చేరుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించినటువంటి క్రమంలో భార్గవరావు ఒక గెస్ట్ హౌస్ కి తీసుకురామన్నాడు, మేము తీసుకొస్తున్నామని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళు పట్టుబడ్డారో పోలీసులకి అప్పటి నుంచి భార్గవరావు ఎస్కేప్ లో ఉండటం, మార్నింగ్ సోదాలు నిర్వహించినప్పటికీ కూడా అఖిల ప్రియ ఇంట్లో అఖిల ప్రియతో పాటు మేమా వాళ్ళే ఉంటారు, ఆయన అందుబాటులో లేరు, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండటం, ఎస్కేపింగ్ లో ఉండటం, తర్వాత కొన్ని సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ టవర్స్ ఆధారంగా ఆయన్ని క్యాచ్ చేసే ప్రయత్నం పోలీసులు చేసినట్టు పరిస్థితుంది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం మోల్బోయిన్పల్లి
పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నారు, వాళ్ళతో సమాచారాన్ని కూడా ఇచ్చారు కాబట్టి. సో ఆయన నలుపులో తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ ఎటువంటి అంశాలు వెలువలోకి వస్తాయి, అసలు కిడ్నాప్ వ్యవహారానికి ఏ విధంగా తరలిపారు, దాని సిగ్నేచర్స్ తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ వాటి పరిస్థితి ఏంటి, ఇటువంటి అనేక అంశాలు కూడా ప్రెస్ మీట్ లో పోలీస్ ఉన్నతాధికారులు తెలియజేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదాబాబు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 15 మంది నిందితులున్నారు. కిడ్నాపర్లు ఉపయోగించిన 3 వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తీసుకెళ్లిన ఫోన్స్, హార్డ్ డిస్క్, ఇటు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. హఫీస్పేటలో 50 ఎకరాల భూ వివాదమే కిడ్నాప్ కు కారణమని పోలీసులు తేల్చారు. అయితే ఈ భూ వివాదంలో చాలా మంది ప్రముఖులున్నట్లు సమాచారం. ఈ కేసులో భూమ అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవరామ్, ఆయన సోదరుడు చంద్రబోస్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ అయిన 3 సీఎం కేసీఆర్ పీఏ వేణుగోపాలరావుకు భావమరుదులు. నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, ఈరోజు మాజీ మంత్రి కర్నూలు జిల్లాకు చెందిన అఖిల ప్రియను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి, బోయినపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ముఖ్యంగా నిన్న రాత్రి జరిగిన ఓ భూ వివాదంలో అఖిల ప్రియ భర్త భాగ్యరాముడికి సంబంధించిన సన్నిహిత బంధువులు సీఎం కేసీఆర్ కి సంబంధించిన వ్యక్తులను కిడ్నాప్ చేశారంటూ కిడ్నాప్ చేయడంతో పాటు కొంత అడావిడి నడిచింది. ఈ వ్యవహారంలో భార్గవరాముడు అఖిల ప్రియ భర్తతో పాటు అఖిల ప్రియ హస్తం ఉందని అతను ఎవరైతే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారో ఆ వారిని కూడా, కిడ్నాప్ గురైన వారిని కూడా పోలీసులు వెంటనే రక్షించారో, అదేవిధంగా కిడ్నాప్ చేసిన వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో వారి విచారంలో వీరిద్దరి పేర్లు రావడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో కూడా కొన్ని భూ వివాదాల్లో హైదరాబాద్ పోలీసులు భార్గవరాముడు అఖిల ప్రియ భర్త పైన కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. అది కూడా భూ వివాదానికి సంబంధించినవి కావడంతో దీని మీద వీరు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ విషయంలో తనకేం సంబంధం లేదంటూ అఖిల ప్రియ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కావాలనే కొంతమంది ఈ కేసులో తమను నిలిపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె సన్నిహిత వర్గాల్లో చెప్తున్న పరిస్థితి. ఈ వివాదంలో మొత్తం మీద భూములకు సంబంధించి అఖిల ప్రియ కుటుంబానికి హైదరాబాద్ లో చాలా వివాదాలు ఉన్నాయి. వివాదంలో అఖిల ప్రియ వారికి సంబంధించిన భూములు, లేకపోతే ఈ సుభాష్ చంద్రబోస్ వ్యక్తిగతంగా ఏదైనా దందాకు దిగాడా అన్న విషయం మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడే కాకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇదే విషయం, ఇదే వ్యవహారంలో గొడవలు నడిచాయి. ఈ నేపథ్యంలో పోలీసులు గతంలో కూడా ఈ భార్గవరాముల మీద కేసులు నమోదు చేసిన, హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి తన అత్య కుట్రబన్నారన్న కేసులో కూడా భార్గవరాములతో పాటు అఖిల ప్రియ వీరంతా కేసులో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భార్గవరాముడి వ్యవహార శైలి వల్లనే అఖిల ప్రియ కూడా ఇబ్బందుల్లో పడుతుందని ఆమె సన్నిహిత బంధువులు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అఖిల ప్రియను బోయినపల్లి పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. తర్వాత విషయం మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. నవీన్, కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంటుందా, లేదంటే విచారణ అనంతరం విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుందా, పోలీసులు దీని మీద ఎలా ఏం జరుగుతుంది తీరు? అఖిల ప్రియ సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్న దాని ప్రకారము ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. ఆ భూములు కూడా వీరికి సంబంధించిన కాదు, కేవలం భార్గవరాముడి యొక్క సన్నిహిత బంధువులైన సుభాష్ చంద్రబోస్ చేస్తున్న దందా. కానీ అతను ఈ విషయంలో బయటపడడానికి కేవలం వీరి పేర్లు 2 ఉపయోగించుకున్నాడు, అందువల్లనే వీరిని విచారణ కోసం పోలీసులు తీసుకున్నారు, అంతేగాని వీరికేం సంబంధం లేదని చెప్తున్నారు. అయితే వీరి పాత్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరిపైన కేసు నమోదు చేసి వీరిని కూడా రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. అయితే ఈ ఆ భూముల వ్యవహారంతో కానీ తమకు ఎలాంటి సంబంధం లేనందువల్ల తమ పాత్ర ఏమి లేదని కూడా వీరు అంటున్న నేపథ్యంలో ఏ విషయం మరి కొంతసేపటికి తెలిసే అవకాశం ఉంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ దామోదర్.